నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభ వాహనంపై కళ్యాణ వెంకటేశ్వరుడి విహారం, శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవ వైభవం. తిరుమలలో టీటీడీ ఈవో ముమ్మర తనిఖీలు, అభివృద్ధి పనుల త్వరితగతిన పూర్తికి ఆదేశాలు. తిరుపతి కపిలతీర్థంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు, వ్యాఘ్ర వాహనంపై కపిలేశ్వరుడి దివ్య దర్శనం. శ్రీకాళహస్తీశ్వరుడికి భూతవాహన సేవ, ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద గల అలంకార మండపంలో సూర్యప్రభ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని కొలువ తెచ్చి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం కేరళ చండి వాయిద్యాలు, భక్తుల కోలాట నృత్య ప్రదర్శనలు, డ్రమ్ము వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సూర్యప్రభ వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఉత్సవ పీఠంపై వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలంతో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. సహస్రధారల నడుమ స్వామి అమ్మవార్లకు జరిగిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా తిలకించి సేవించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రంగా అలరారుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో 6వ రోజున స్వామివారు వ్యాఘ్ర వాహనంపై కామాక్షి సమేతంగా దర్శనమిచ్చారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్ప మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వ్యాఘ్ర వాహనంపై కొలువ తెచ్చి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాట నృత్య ప్రదర్శనలు, కేరళ చండి వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు వ్యాఘ్ర వాహనంపై తిరుపతి బురవేధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి సేవా సదన్ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం పరిశీలించారు. తిరుమలలో ఇటీవల ప్రారంభించిన శ్రీవారి సేవా సదన్ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం పరిశీలించారు. శ్రీవారి భక్తుల సేవలో తరించే శ్రీవారి సేవకుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 96 కోట్లతో శ్రీవారి సేవా సదన్ భవన సముదాయాలను నిర్మించింది. ఈ మేరకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, సివిఎస్ఓ గోపినాథ్ జెట్టి తదితర అధికారులతో కలిసి ఈ భవనాలను పరిశీలించారు. వసతి గదులు, సత్సంగం హాల్ను పరిశీలించి శ్రీవారి సేవకులతో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి సేవకులకు సకల సౌకర్యాలు కల్పించామన్నారు. వివిధ విభాగాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీవారి సేవకులందరూ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులుగా నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న క్యూలైన్లను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్ద సుందరీకరణ పనుల్ని పరిశీలించారు. మానవీధుల్లో ఆధ్యాత్మిక అనుభూతి పంచేలా సుందరీకరణ పనులు ఉండాలని ఈవో ఆదేశించారు. పుష్కరిణి పనుల్లో భాగంగా రేడియో బ్రాడ్కాస్టింగ్, ఎస్వీబీసీకి చెందిన వైర్లు బయటకు కనిపించకుండా
భూగర్భ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాయని ఈవో తెలిపారు. అలాగే 2018లో నిర్వహించిన అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణను పూర్తిగా పుస్తక రూపంలో తీసుకువస్తున్నామని, 2030లో నిర్వహించే మహాసంప్రోక్షణకు ఈ పుస్తకం ఓ మార్గదర్శిగా నిలుస్తుందని ఈవో ఆశాభావం వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. 96 కోట్ల రూపాయలతో ఆ శ్రీవారి సేవా సదన్ ఫెసిలిటీ అంతా కూడా బాగున్నాయా లేదా, అక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులు సంతృప్తికరంగా దాన్ని ఉపయోగించగలుగుతున్నారా లేదా, అక్కడ ఫర్దర్ ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్స్ అవసరం ఉన్నాయి అని డీటెయిల్డ్గా ఇన్స్పెక్షన్ చేశాం. అదేవిధంగా నారాయణగిరి గార్డెన్స్లో 23 కోట్ల రూపాయలతో టీటీడీ బోర్డు పర్మనెంట్గా సరిగా ఒక క్యూ లైను అంటే దాంట్లోనే కూర్చునే విధంగా, అదేవిధంగా అందుబాటులో టాయిలెట్సు, అన్నప్రసాదం అవసరం ఉన్నప్పుడు అన్నప్రసాదము, ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ కల్పిస్తూ ఒక కనీసం 10,000 మంది అంటే 4 గంటలు టైం స్లాట్స్, ఒక గంటకి దాదాపు మనం 3,000 మందికి వివిధ రకాల టోకాలు ఇస్తూ ఉంటాము. 1,000-1,200 మంది వరకు సర్వదర్శనం కోసము భక్తుల్ని వదులుకుని ఉంటాం. కాబట్టి ఆ 3,000 చొప్పున 4 గంటలు టైం స్లాట్స్ భక్తులందరూ కూడా వచ్చి వెయిట్ చేసే విధంగా ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి టీటీడీ బోర్డు అడ్మిట్ శాంక్షన్ ఇచ్చారు. టెండర్స్ ఇవన్నీ కూడా ఫైనల్ చేశారు. ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అవి కూడా ఇన్స్పెక్షన్ చేశాం. పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మే జూన్ కల్లా ఎక్కువ దాంట్లో పనులంతా కూడా పూర్తి అయ్యి భక్తులందరికీ ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ పుష్కరిణి దగ్గర కూడా బ్యూటిఫికేషన్ పనులు, అగ్రిల్సు, లెవెలింగు ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అందమైనటువంటి వాతావరణం కల్పించే ఉద్దేశంతో 4.5 కోట్ల రూపాయలతో టీటీడీ పనులు శాంక్షన్ చేశారు. రాబోతున్నటువంటి మార్చిలో జరుగుతున్నటువంటి తెప్పోత్సవం దాంట్లో కనీసం ఈస్ట్ సైడ్ అయితే ఆ పనులు బిఫోర్ దట్ పూర్తి కావాలి, మిగతా పనులు కూడా త్వరగా ఆఫ్టర్ దట్ పూర్తి కావాలి, ఆ ఉద్దేశంతో వారు పని చేసుకుంటున్నారు. మొన్న మేము ఆగమ అడ్వైజరీ కమిటీ మీటింగు చేయడం జరిగింది. దాంట్లో పెద్దలందరూ కూడా వచ్చి చాలా అంశాలు ఆ రోజు ఆగమ అడ్వైజరీ కమిటీలో డిస్కషన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఈ రథ మండపం కూడా ఇక్కడ సహాయం చేసుకుంటే బాగుంటుంది, స్వామివారి సేవలకి ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయాన్ని బట్టి చీఫ్ ఇంజనీర్ గారికి రిక్వెస్ట్ చేశాము. ఈ రథ మండపం ఎస్టిమేట్స్ ప్లాన్ ఇవన్నీ కూడా త్వరగా ఫైనల్ చేసి పంపించాలి. ఇవాళ ఉదయమే మన జయ గారు ఇందాక ఆ ఫైల్స్ మీద క్లియర్ చేసి దాదాపు 1,50,000 లక్షలతో ఎస్టిమేట్ ఫైనల్ చేశారు. అది రేపు ఉదయం శాంక్షన్ ఇచ్చి టెండర్ అని పిలిచి త్వరగా ఆ పనులు కూడా ప్రారంభిస్తారు. టీటీడీ అనుబంధ ఆలయాల చరిత్రను, స్థల ప్రాశస్త్యాన్ని భక్తులందరికీ తెలిసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని, ఉపాలయంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని జేఈఓ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో జేఈఓకు అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జేఈఓ ఆలయంలోని ఉంజల్ మండపం, వాహన మండపంతో పాటు ఆలయ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఆయన టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ అవనాక్షమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాల వైభవాన్ని తెలిసేలా తగు చర్యలు తీసుకుంటామని జేఈఓ లక్ష్మీకాంతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు తెలిపారు. నారాయణవనం టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత అక్కడ అమ్మవారు, స్వామివారు వెలిశారు. ఆ టెంపుల్ని ఇప్పుడు కొన్ని అభివృద్ధి పనుల కోసం ఎస్టిమేషన్స్ తయారు చేశాము. స్పెషల్ ఆఫీసర్గా మనకు సూపరింటెండ్ ఇంజనీర్ రమేష్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ధ్వజస్తంభాన్ని ఒక గోల్డ్ మలంతో, కవచాలన్నీ గోల్డ్ మలంతో ఏర్పాటు చేయడము, వాహన మండపం కొద్దిగా రెనోవేట్ చేయడము, తదుపరి ఊంజల్ మండపము, తర్వాత బయట పిలిగ్రిమ్ అమెనిటీస్ సెంటర్గా ఒకటి ఏర్పాటు చేయడము, ఇవన్నీ కానీ చేసినట్లయితే తప్పనిసరిగా దాని యొక్క స్థల పురాణం బాగుంది. ఎందుకంటే సంవత్సరానికి దాదాపు 400,000 మంది వచ్చినట్లు అంచనా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా భక్తులు విరివిగా ఆ టెంపుల్ని సందర్శించాలి, స్వామివారి కృపకు పాత్రులు కావాలి. తదుపరి పక్కనే టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆమ్నాయాక్షి దేవాలయం అవనాక్షి దేవాలయముగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఇక్కడే వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత
గౌరీ వ్రతాన్ని ఆచరించిన స్థలం అది. కాబట్టి భక్తులెల్లరూ విరివిగా ఈ దేవాలయాన్ని సందర్శించాలి. అష్టభుజి రూపముతో, ఉగ్ర రూపముతో అమ్మవారు వేదాన్నే కళ్ళుగా కలిగిన అవతరించిన రోజు. కాబట్టి కపాల దండకం కూడా, దండ కూడా అక్కడే ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాల్సిందిగా, ఈ దేవాలయాన్ని కూడా భవిష్యత్తులో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎక్కువ మంది భక్తులు పాల్గొనేట్లుగా చేయబోతున్నామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో స్వామివారు భూతవాహనంపై భక్తులను అనుగ్రహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామికి భూతవాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి స్వామివారిని భూతవాహనంపై, అమ్మవారిని చిలుక వాహనంపై కొలవతీర్చి హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు పురవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. శ్రీకాళహస్తికి సమీపంలోని తొండమనాడులో కొలువైన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రాజగోపుర కలశ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశ్వక్సేనారాధన, కలశ స్థాపన, పుణ్యహవచనం, కలశ పూజలు జరిపి హారతులు సమర్పించారు. తరువాత పుట్టమటిని తీసుకువచ్చి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మల్లికార్జున స్వామివారు రావణ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను అక్క మహాదేవి అలంకార మండపంలో కొలువతీర్చి చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం జరిపారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ రావణ వాహన సేవ కొనసాగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామ. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం వార్షిక శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితులుగా అలంకరించి స్వామివారికి ప్రియభక్తుడైన రావణ బ్రహ్మ వాహనంపై కొలువ తీర్చారు. అనంతరం మేళతాళాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. వేకువజామునే గర్భాలయంలో కొలువు తీరిన అమ్మవారికి అభిషేకాలు, పూజలు జరిపారు. పలు రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అలాగే మహాశక్తి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని ఏడుపాయల వనదుర్గా దేవాలయం మాఘమాస పూజలతో శోభిల్లింది. వేకువజామునే అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపారు. సుగంధ భరిత పుష్పాలు, నిమ్మకాయల మాలలతో అమ్మవారిని చక్కగా అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో కుంకుమార్చనలు, పుష్పార్చనలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ వనదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మ ఆశీస్సులు అందుకున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి విశేషాభిషేకాలు హోమాలు నిర్వహించారు. మాఘమాసం మూలనక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఉత్సవమూర్తికి పాలాభిషేకం జరిపారు. తరువాత ఆలయంలో పలు హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి వెంచేపు చేసి గణపతి పూజ వరుణ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శైవగమోక్తంగా పూర్తి చేశారు. హారతులు సమర్పించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. కడపలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పల్లకి సేవ వేడుకగా జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించారు. తరువాత పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి శ్రీచక్రార్చన కుంకుమార్చనలు జరిపారు. సాయంత్రం అమ్మవారికి ప్రదోషకాల అర్చనలు జరిపారు. ఆపై అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం నాగులాపురం మండలం సురుటుపల్లిలో వెలిసిన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పలికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అధికార నందివాహన సేవ వేడుకగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి అధికార నందివాహనంపై కొలువు తీర్చారు. ఆపై స్వామివారి వాహన సేవ మాడవీధుల్లో సాగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా డక్కిలి మండలం బెలిగొండలో కొలువైన శ్రీ చెంచులక్ష్మి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక వెంకటగిరి పట్టణంలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆలయంలో అమ్మవారికి రాహుకాల పూజలను నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్లోని శ్రీ ఆండవన్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారు దివ్యంగా దర్శనమిచ్చారు. మాఘమాస పూజల్లో భాగంగా అమ్మవారిని పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. ఆలయ ప్రాంగణంలోని వేణుగోపాలస్వామి ఇతర ఆళ్వార్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిపారు. స్వర్ణాభరణాలు పసుపు కుంకుమ గాజులు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. మంగళగౌరి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించారు. ఇక సికింద్రాబాద్లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువ తెచ్చి పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తరువాత పసుపు చందనం తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలంతో స్నపన తిరుమంజనాన్ని పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని సేవించారు. నెల్లూరులోని మూలాపేటలో కొలువైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పశోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తరువాత ప్రాకారోత్సవం జరిపి స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభం వద్ద కొలువ తీర్చారు. తరువాత విశేష పరిమళ ద్రవ్యాలతో ధ్వజస్తంభానికి అభిషేకాలు జరిపారు. ఆపై ఉత్సవాలకు సకలలోక దేవతలకు ఆహ్వానం పలుకుతూ వేదమంత్రోచ్చారణ నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని సేవించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరునికి నిర్వహించే కళ్యాణోత్సవానికి ఆహ్వానించేందుకు స్వామి అమ్మవార్లు నంద్యాల తరలివచ్చారు. ఇందులో భాగంగా సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువ తీర్చి నంద్యాల పురవీధుల్లో ఊరేగించారు. తరువాత పట్టణంలోని విడిది మండపానికి వేంచేసిన స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. ఇక కర్నూలు జిల్లా గోస్పాడు మండలం ఎం కృష్ణాపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి తిరుప్పావడ సేవను ఎంతో వైభవంగా నిర్వహించారు. మాఘమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత స్వామివారి సన్నిధిలో పులిహోరను రాశిగా పోసి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.
అనంతపురం జిల్లా మడకశిర మండలం అమరాపురంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి మాఘమాస పూజలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి విశేష ఆభరణాలు పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి రుద్రాభిషేకాలు జరిపారు. యాగశాల పూజలను జరిపిన పిదప శివపార్వతుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను రథంపై కొలువతీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని రమణీయంగా జరిపారు. దైవనామస్మరణల నడుమ భక్తులు రథాన్ని లాగి స్వామివారిని సేవించారు. కడప నగరంలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామివారి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు హోమగుండాలకు ప్రదక్షిణం చేసి వేదాశీర్వచనం అందుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. వేకువజామునే అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. తరువాత సామూహిక సుమంగళి పూజను జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని శ్రీ పెద్దమ్మ ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఇక వినాయక్ నగర్లోని శ్రీ తుల్జాభవాని అమ్మవారి మందిరంలో మాఘమాస పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. తరువాత కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. ఒడిబియ్యాన్ని సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మునసబుపేటలో నవచండీ యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. మాఘమాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్విక్కులు యాగాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విద్యార్థులు ఈ యాగంలో పాల్గొని పండితుల ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై వారణాసికి చెందిన డాక్టర్ సందీప్ భట్టాచార్య బృందం తబలా వాద్య కచేరీని స్వామివారికి సభక్తికంగా సమర్పించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 27,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.